హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శిరీష డిజిటల్ కార్నర్. వారాహి మాత్రే నమః. ఆ వారాహి తల్లి అనుగ్రహం అందరికీ త్వరగా కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. మనం ప్రతిరోజు వారాహి అమ్మవారి యొక్క మంత్రాలను అయితే చెప్పుకుంటున్నాం కదా, కానీ ఇంకా చాలామందికి వారాహి అమ్మ అంటే కూడా ఎవరో కూడా తెలియదండి. వారాహి అమ్మ అంటే ఎవరు, గుప్త నవరాత్రులు అంటే ఏంటి, ఎట్లా పూజ చేసుకోవాలి, అమ్మకి మంత్రాలు ఎట్లా జపించాలని చాలామంది అయితే అడుగుతున్నారు. జూలై 6 నుంచి గుప్త నవరాత్రులు వస్తున్నాయి కదండి, పూర్తిగా అమ్మవారి గురించి తెలుసుకొని మనం గుప్త నవరాత్రులలో అమ్మవారికి పూజ చేసుకుంటే కనుక మన చిరకాల కోరికలు కానీ సమస్యలు కానీ అది ఏదైనా కావచ్చండి, ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతుందండి. వారాహి అమ్మవారు మనకు ఇవ్వందంటూ ఇవ్వలేందంటూ అసలు ఏది ఉండదండి. మనం భక్తితో నమ్మకంతో వారాహి అమ్మను పూజిస్తే కనుక అమ్మని ఏది అడిగినా సరే అని వెంటనే ఇచ్చేస్తుంది, ఎంత గొప్ప తల్లి. జూలై 6 నుంచి వారాహి అమ్మవారివి గుప్త నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి మనం చాలా కష్టాల్లో ఉన్నవాళ్ళు, చాలా పెద్ద పెద్ద సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్నవాళ్ళు, చాలా కాలంగా బాధపడుతున్న వారు, చిరకాల కోరికలు తీరని వాళ్ళు, వీళ్ళు ఎవ్వరైనా సరే అండి వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని పూజించండి. మీరు ఏ సమస్య అయినా సరే, ఏ కోరికైనా సరే ప్రతి ఒక్కటి అన్నీ నెరవేరుతాయండి. అమ్మవారి గురించి పూజించేటప్పుడు, అమ్మవారిని పూజించేటప్పుడు మనం పూర్తిగా అమ్మవారి గురించి తెలుసుకొని మనం అమ్మవారిని పూజిస్తే ఆరాధిస్తే మనకి 100% ఫలితం అనేది మనకు లభిస్తుందండి. అమ్మవారి గురించి పూర్తిగా మనం తెలుసుకుంటేనే కదండి అమ్మవారి మీద మనకు నమ్మకం కలిగేది. నమ్మకం లేకుండా చేస్తే మటుకు మనకు ఏది కూడా మనకు జరగదుగా. కాకపోగా అమ్మవారు ఉగ్రదేవత కాబట్టి మన నమ్మకం లేకుండా మీద మీద చేస్తే మనకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి కాబట్టి పూర్తిగా అమ్మవారి గురించి మనం తెలుసుకొని అమ్మవారిని పూజిస్తే మనకు 100% ఫలితం అనేది మనకు లభిస్తుంది. అమ్మవారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. వారాహి అమ్మ శక్తి స్వరూపాలలో ఒకరు, ఈమె సప్తమాతృకలలో ఒకరు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు, అందుకే వారాహిదేవి ప్రస్తావన లలితా సహస్రనామంలో ఉంటుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది. వారాహి అమ్మ ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, అపార జ్ఞానం సిద్ధిస్తుందని, కొందరిని శక్తి జాగృతం అవుతుందని చెప్తారు. వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలని, అష్టోత్తరాలని, మంత్రాలని పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని నమ్మకం. వారాహి అమ్మ నల్లని కాంతితో, వరాహమొహంతో, మహిషావాహనంతో, పెద్ద పొట్టతో, 8 చేతులతో, శంఖం, చక్రం, నాగలి, గుణపం, అభయ వరదాలతో ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవిలాగా కూడా కొలుస్తారు. లక్ష్మీదేవిలా కొలిచేటప్పుడు ఈమెని మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహస్వామి అర్ధాంగి. శివుడు నుండి శివని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మణి, ఇలా వరాహస్వామి నుండి వారాహిదేవి ఉద్భవించిందని చెప్తారు. దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడని రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుల్ని తన సేనని సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానిస్తే ఆమె తిరిగి మాతృకలని తనతో ఇముడ్చుకుని రాక్షసుల్ని సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహిదేవి పుడుతుంది. ఈమె వాహనం గేదగా తెలుపబడింది. అయితే రక్తబీజుడి కథలో ఈమె వారాహ రూపంలో శవంపై కూర్చుని ఉంది. తన దంతాలతో రాక్షస సంహారం గావిస్తుంది. గుర్రము, పాము, సింహము, దున్నపోతు, గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. తాంత్రికులకు ఈమె ఇష్టమైన దేవత. వారాహిదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజలు జరగటం సర్వసాధారణం. వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో నుండి మణిపుర, స్వాదిష్టర, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది.
వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రివేళలోనూ తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. మన దేశంలో వివిధ ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, వారాణి, వారణాసి, మాలాపూర్లో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. వారణాసికి వారాహిదేవి గ్రామదేవత. వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ రక్షగా ఉన్న దేవత. ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది. ఈ ఆలయంలో ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వీలు ఉండదు. ఈ ఆలయం భూగర్భ గృహంలో ఉంటుంది. తెల్లవారుజామున 4:30 నుండి 8 వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ సమయంలో గ్రామదేవత అయిన వారాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెళ్తుందట. అందువల్ల ఆ సమయాల్లో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఆలయం తెరిచే సమయానికి దర్శనానికి వెళితే గుడి పైభాగం నుంచి మనం అమ్మవారిని దర్శించుకోవాలి. గుడి పైభాగాన 2 రంధ్రాలు కనిపిస్తాయి. వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి. ఒక రంధ్రం నుండి చూస్తే అమ్మవారి ముఖం కనిపిస్తుంది. ఇంకొక రంధ్రం నుండి చూస్తే అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి. వారాహి అమ్మ ఉగ్రరూపిణి కాబట్టి ఇలా రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాటు చేసినట్టు చెబుతారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి విగ్రహం ఉగ్రకళ లేదా శాంతికలతో మలచబడి ఉంటుంది. ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది. ఈ శక్తి దుష్టశక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడుతుంది. ఇలా ఉగ్రరూపధారిణి అయిన అమ్మవారిని చూడటం కేవలం ఉపాసన బలం ఉన్నవారికి మాత్రమే వీలు ఉంటుందని, అది కూడా అమ్మ గ్రామ సంచారానికై వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతున్నారు. ఈ వారాహిదేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా త్వరగా పూర్తవుతాయని చెబుతారు. అఘోరాలు తాంత్రిక శక్తులకై అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఈ వారాహి అమ్మవారిని ఆరాధించడం అనేది అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఆ వారాహి అమ్మవారిని ఆరాధన చేసుకునేటటువంటి శక్తి కానీ జ్ఞానం కానీ మనకు రాదు. ఎందుకంటే వారాహి అమ్మవారు మనకు అనుగ్రహించాలంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మన మీద కలిగినప్పుడు మాత్రమే అమ్మవారి యొక్క ఆరాధన మనం చేసుకోవడానికి కానీ అమ్మవారి పేరును పలకడానికి కానీ మనకు ఒక అధికారం రావడం జరుగుతుంది. ఎందుకంటే వారాహి అమ్మవారు ఆరాధన చేయడం అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ అంతటి అదృష్టం మనకు కలగదు. ఎంతో విశేషమైనటువంటిది తల్లి వారాహి అమ్మవారి ఆరాధన. గుప్త నవరాత్రులు అంటే గోప్యంగా చేసేటటువంటిది. ఈ గుప్త నవరాత్రులకి మూలం దశమహావిద్యలు. ఈ దశమహావిద్యలకి మూలదేవత వారాహి అమ్మవారు. గుప్తము అంటే గోప్యత కలిగినట్టు వంటిది, అంటే ఎవ్వరికీ తెలియకుండా చేసేటటు వంటిది. అమ్మవారికి పూజలు కూడా రాత్రి సమయంలో ఎవ్వరికి తెలియకుండా చేస్తారు. వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు 6 నుంచి 15 వరకు ఉన్నాయి. ఈ నవరాత్రి పూజ మనం వారాహి అమ్మవారికి నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో మనం చేసుకుంటే కనుక మనకు సమస్య అంటూ ఉండదు, తీరని కోరిక అంటూ ఏది ఉండదండి. మన జీవితం మొత్తం అమ్మ చేతులకు వెళ్ళిపోతుంది, అమ్మ తీసేసుకుంటుంది. అమ్మవారు జీవితాంతం మనల్ని కాపాడుకుంటూ మనకు ఒక రక్షణ కవచంలాగా ఉంటూ మనల్ని కాపాడుకుంటూ వస్తారండి. మనకు ఏం కావాలో వారాహి అమ్మవారి ముందు తెలుసుకొని మనకంటే ముందుగానే మనకేం కావాలో అవి వారాహి అమ్మవారు మనకి ఇచ్చేస్తుందండి. అంత గొప్ప తల్లి, అంత గొప్ప అవకాశం ఈ గుప్త నవరాత్రులు. రోజు పూజలు చేయలేని వారు, రోజు మంత్రాలు జపించలేని వారు వారాహి అమ్మవారికి గుప్త నవరాత్రుల్లో ఈ 9 రోజులు మనం పూజ చేసుకుంటే చాలండి. మన జీవితం ఇక సెటిల్ అయినట్టే, ఇక అంతా అమ్మే చూసుకుంటుంది, మనకు సమస్య అంటూ ఏది ఉండదు. కనీ విని ఎరగని రీతిలో మన జీవితం మారిపోతుందండి. మన జీవితాన్ని చూసుకొని మనమే ఆశ్చర్యపోతాము. అంత గొప్పగా మారుతుంది లైఫ్, అంత గొప్పగా మారుస్తుంది అమ్మవారు లైఫ్. అమ్మవారు మన జీవితంలోకి రాకముందు లైఫ్, అమ్మవారు మన జీవితంలోకి వచ్చిన తర్వాత జీవితం చూడండి ఎంతటి తేడా ఉంటుందో, ఎంతటి అదృష్టాన్ని అమ్మవారు మోసుకుంటూ వచ్చేస్తుంది.
ఇక మన జీవితంలో మనకు ఎలాంటి లోటు ఉండదండి. అంత గొప్ప తల్లి, ఎంతో దయగల తల్లి, ఎంతో శక్తి స్వరూపురాలు. ఈ కలియుగంలో మనల్ని కాపాడడానికి వచ్చిన తల్లి ఎవరన్నా ఉన్నారంటే అది వారాహి అమ్మండి. అమ్మని నమ్మి పూజిస్తే గనక మనకు అన్నీ ఉంటాయండి. నమ్మకం లేకుండా చేస్తే మాత్రం మనకు వ్యతిరేక ఫలితాలను మనకు లభిస్తాయి. నమ్మి భక్తితో అమ్మవారి గురించి పూర్తిగా తెలుసుకొని అమ్మవారిని ఆరాధించండి. మీరు ఏది మీకు జీవితంలో మీకు ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి కోరికలు కానీ ఇక ఉండవు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వారాహి మాత్రే నమః.